హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఈ 45 డేస్ ఛాలెంజ్లో మనం డే 1 నుంచి డే 45 వరకు కావాల్సిన ప్రతి వీడియోను పెట్టడం జరిగింది. కొంతమంది మెసేజ్ చేసి కాల్ చేసి అడుగుతున్నారు, సార్ 7 మిస్ అయింది, 8 మిస్ అయిందని. ఒక్కసారి అన్ని ఆర్డర్లో పెట్టడం జరిగింది. ఫస్ట్ వీడియో నుంచి ఫస్ట్ 4 వీడియోస్ వచ్చి రాయడం వరకు, అంటే ఆల్ దగ్గర నుంచి రాయడం తీస్తే అక్కడ నుంచి ప్రతి కాన్సెప్ట్ని చెప్తూ ప్రాక్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. వర్కౌట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఒక నోట్స్ పట్టుకుని రాసుకుంటూ వెళ్తే మీకు చాలా ఈజీ అవుతుంది. సో 45 డేస్ ఛాలెంజ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ తెలుగు, ఇదే మన ప్లేలిస్ట్ యొక్క హెడ్లైన్. అది పట్టుకొని 1 నుంచి అన్నీ చూసుకుంటానండి. ఇప్పటికి 38 డేస్ ఫీడ్ చేసే మీ 39th వీడియో. మీకు ఇంకేమైనా కన్ఫ్యూజ్ అయితే ముందు వీడియో వెనక వీడియో చూస్తే సరిపోతుంది. ఎందుకంటే మా కాల్ చేసినా లేకపోతే మెసేజ్ పెట్టినా రెస్పాండ్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ కాకపోవచ్చు. సో మీరు ఆ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా చూద్దాం. సో అందరికీ ఆంగ్లం అనర్గళంగా మీ ఇంటి దగ్గర ఈ కాన్సెప్ట్ తోటి మనం ఇస్తున్న ప్రతి వీడియో ఫ్రమ్ ఫార్ములా. సో మాకున్న 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఐ వాంట్ టు షేర్ వన్ గుడ్ థింగ్. సో ఇయర్లో మనకి ఫార్ములా ఎస్టాబ్లిష్ చేసి 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ సిల్వర్ జూబ్లీ. చూద్దాం ఈరోజు ఏమో నేర్చుకుందాం. అంటే అరే, అప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చిందిరా, నేను జాబ్ మారాల్సి వచ్చింది, హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కాదు, గతంలో ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. ఏం చెప్తారు ట్రై చేయండి, నేను ఒక 4 సెంటెన్స్ చెప్తా, దాన్ని ఇంగ్లీష్లో ట్రై చేయండి, దాన్ని ఇంగ్లీష్లో ట్రై చేయండి, తర్వాత ఒకసారి నేను చెప్పిన తర్వాత చెక్ చేసుకుందాం. 1, అప్పుడు ఆమె జాబ్ వదిలేయాల్సి వచ్చింది. ఇక్కడ వీడియో పాజ్ చేసుకుని అవసరమైతే రాసుకోండి. అప్పుడు ఆమె జాబ్ వదిలేయాల్సి వచ్చింది, వాళ్ళు అతనితో యుద్ధం చేయాల్సి వచ్చింది, లేదా వాళ్ళు అతనితో ఫైట్ చేయాల్సి వచ్చింది, అతను ఇల్లు అమ్మవలసి వచ్చింది, అతను ఇల్లు అమ్మవలసి వచ్చింది, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, అతను ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. వీటిని ఇంగ్లీష్ ఎలా అంటారో చూద్దాం. ఇప్పుడు చేయాల్సి ఉంది, ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఉందంటే ఒక రకం, ఒకప్పుడు చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, ఒకప్పుడు చేయాల్సి వచ్చింది అని పని చెప్పడానికి హ్యాడ్ టు. హ్యావ్ టు అంటే ఇప్పుడు చేయాలి నేను. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఇప్పుడు నా బాధ్యత. హ్యాడ్ టు అనేది ఏంటి? షీ హ్యాడ్ టు లీవ్ ద జాబ్ అంటే అర్థం ఏంటి? జాబ్ వదిలేయాల్సి వచ్చింది ఆమె. దీనికి ఒక చిన్న ఫార్ములా వేయలేదు. సబ్జెక్ట్ తీసుకుంటున్నాం మనం, హ్యాడ్ టు తీసుకున్న తర్వాత V1 వస్తుంది, V2 రాదు. సో మోడల్ ఆఫ్ జనరేషన్ ఏమన్నా V1 వస్తుంది. ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్తున్నా. సో ఇప్పుడు ఒక 10 ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత నేను ఎప్పుడే ఇప్పుడు తెలుగులో నుంచి ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది. అతను బిజినెస్ వదిలేయాల్సి వచ్చింది, హీ హ్యాడ్ టు లీవ్ ద బిజినెస్. నేను అతని మాట వినాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు లిజన్ టు హిస్ వర్డ్స్. ఇంకా చెప్పాలంటే లిజన్ అంటే వినటం అర్థం కాదు అక్కడ, నా మాట ఏంట్రా అంటే అర్థం ఏంటి? ఐ హ్యాడ్ టు ఒబే హిస్ వర్డ్స్, ఆ మాట అతని మాట వినాల్సి వచ్చింది అంటే ఒబే అవ్వాల్సి వచ్చింది అది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది, దే హ్యాడ్ టు వెకేట్ ద హౌస్. మేము ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చింది, వీ హ్యాడ్ టు వర్క్ ఫర్ మోర్ అవర్స్. అతను ఆమెకి సమాధానం చెప్పాల్సి వచ్చింది, హీ హ్యాడ్ టు గివ్ ఆన్సర్ టు హెర్. ఆమె అది వదిలేయాల్సి వచ్చింది, షీ హ్యాడ్ టు లీవ్ ఇట్. వాళ్ళు మరొక్కసారి ప్రయత్నించాల్సి వచ్చింది, దే హ్యాడ్ టు ట్రై వన్స్ అగైన్. అతను రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, రిటైర్మెంట్ ఇవ్వాల, బలవంతంగా బోర్డు బలవంతం పెట్టింది, హీ హ్యాడ్ టు అనౌన్స్ హిజ్ రిటైర్మెంట్. మేము కలవాల్సి వచ్చింది, కావాలని చెప్పి కలవాల్సి వచ్చింది, వీ హ్యాడ్ టు మీట్. ఇలా హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది, చేయాల్సి రాలేదు. నెగిటివ్ స్టేట్మెంట్ ఏం చెప్తామంటే సబ్జెక్ట్ ప్లస్ డిడెంట్ తర్వాత హ్యావ్ టునే వస్తుంది, ప్లస్ V1 ప్లస్ C అంటే కంప్లీట్ అంతే. నేను నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు, నేను హైదరాబాద్ రావాల్సిన అవసరం రాలేదు, ఐ డిడెంట్ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్. ఆమె డబ్బులు దాచుకోవాల్సిన అవసరం రాలేదు, షీ డిడెంట్ హ్యావ్ టు సేవ్ ద మనీ.
అతను దానికి సమాధానం చెప్పాల్సిన ఎక్స్ప్లనేషన్ చెప్పాల్సిన అవసరం రాలేదు. హీ డిడెంట్ హ్యావ్ టు ఆన్సర్ దట్, హీ డిడెంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. నా తలక వంచాల్సిన అవసరం రాలేదు, చెప్పాలి నా తల వంచాల్సిన అవసరం రాలేదు. ఏం చెప్తారు? ఐ డిడెంట్ హ్యావ్ టు బెండ్ మై హెడ్. ఇంకా చెప్పాలంటే ఐ డిడెంట్ హ్యావ్ టు కాంప్రమైజ్. ప్రొఫెషనల్గా చెప్పడం అంటే నేను ఒదుంగిపోలేదండి, వాళ్ళు లొంగలేదండి, అర్థం ఏంటి? బెండన్ కాదు ఇక్కడ. హీ డిడెంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ. అతను జాబ్ వదిలేసిన అవసరం రాలేదు. హీ డిడెంట్ హ్యావ్ టు లీవ్ ద జాబ్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒక్కసారి కాన్వర్సేషన్ చూద్దాం. గతంలో చేయాల్సి వచ్చిందా, క్వశ్చన్ అడుగుతున్నాం మనం. గతంలో చేయాల్సి వచ్చిందా, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ కంప్లీట్. సో డిడ్ యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ? సో డిడ్ వచ్చింది కాబట్టి హ్యావ్ వస్తుంది. సో డిడ్ షీ హ్యావ్ టు కంప్లీట్ ద టాస్క్? ఆన్సర్ ఏం చెప్తున్నాం మనం? ఎస్, షీ హ్యాడ్ టు కంప్లీట్ ద టాస్క్. సో జరిగింది, చేయాల్సి వచ్చిందంటే వచ్చిందా అంటే డిడ్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హ్యావ్ టు వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ కాబట్టి హ్యాడ్. ఇది చిన్న లాజిక్ తెలియదు మీకు. ఒక 4-5 ఎగ్జాంపుల్ చేపిస్తే ఈజీ అవుతుంది. అతను డబ్బులు సంపాదించాల్సి వచ్చిందా చూద్దాం. డిడ్ హీ హ్యావ్ టు ఎర్న్ మనీ? ఎస్, హీ హ్యాడ్ టు ఎర్న్ మనీ. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చిందా? డిడ్ షీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్? ఎస్, షీ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇదే మనం పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ కూడా చూద్దాం. ఒక్కసారి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. లాజిక్ చూద్దాం. ఒక డిడ్ వచ్చింది, హ్యావ్ టు వచ్చింది. ఇక్కడ హ్యాడ్ టు అని చెప్తున్నాం, ఇక్కడ మళ్ళీ డిడెంట్ అంటాం కాబట్టి హ్యావ్ టునే వస్తుంది. ఈ చిన్న లాజిక్ మీద ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. వాళ్ళు మాట్లాడాల్సి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు స్పీక్? ఎస్, దే హ్యాడ్ టు స్పీక్. అదే మాట్లాడే అవసరం రాలేదండి, ఏం చెప్పాలి? దే డిడెంట్ హ్యావ్ టు స్పీక్. వాళ్ళు మ్యాచ్ గెలవాల్సి వచ్చిందా? చూడు, ఫైనల్ సెమీఫైనల్కి వెళ్ళారు, ఫైనల్కి వెళ్ళండి, గెలవాల్సి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు విన్ ద మ్యాచ్? ఎస్, దే హ్యాడ్ టు విన్ ద మ్యాచ్. నెగిటివ్ క్వశ్చన్ ఏం చెప్తావు? నెగిటివ్ ఆన్సర్. గెలవాల్సిన అవసరం రాలేదు. దే డిడెంట్ హ్యావ్ టు విన్ ద మ్యాచ్. సో హ్యాడ్ టు అంటే ఒకప్పుడు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు కాదు. ఇప్పుడు చేయాల్సి వచ్చిందని ఏమంటారు? హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాం. మరొకసారి చెప్తున్నా, 30 సెట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. నేను ఇక్కడ 10 క్వశ్చన్లు ఇస్తా, 10 క్వశ్చన్స్ను రాసుకొని దానికి క్వశ్చన్ ఆన్సర్ కూడా రాయండి. అప్పుడు మీకు అలవాటు అవుతుంది. వాళ్ళు బైక్ రిపేర్ చేయాల్సి వచ్చిందా? వాళ్ళు బైక్ రిపేర్ చేయాల్సి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు రిపేర్ ద బైక్? ఆన్సర్ ఏం చెప్తాం? ఎస్, దే హ్యాడ్ టు రిపేర్ ద బైక్. అతను ఆమెకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందా? అతను ఆమెకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందా? డిడ్ హీ హ్యావ్ టు సపోర్ట్ హెర్? హీ హ్యాడ్ టు సపోర్ట్ హెర్. అవసరం రాలేదు, హీ డిడెంట్ హ్యావ్ టు సపోర్ట్ హెర్. ఆమె ఆ సంఘటన మర్చిపోవాల్సి వచ్చిందా? డిడ్ షీ హ్యావ్ టు ఫర్గెట్? ఎస్, షీ హ్యాడ్ టు ఫర్గెట్. షీ డిడెంట్ హ్యావ్ టు ఫర్గెట్. వాళ్ళు ఎక్స్ట్రా మనీ అంటే ఫైన్ కట్టాల్సి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు పే పెనాల్టీ? ఎస్, దే హ్యాడ్ టు పే పెనాల్టీ. దే డిడెంట్ హ్యావ్ టు పే పెనాల్టీ. ఇట్లా ఒక కనీసం ఒక 10 సెట్స్ చెప్తే నోరు తిరుగుతుంది. ఈ హ్యాడ్ టు ఎక్కడ వస్తుంది అంటే పాజిటివ్ ఆన్సర్లో వస్తుంది. ఒకసారి డిడ్ వచ్చాక డిడ్ యూ హ్యావ్ టు అనకూడదు, డిడ్ యూ హ్యాడ్ టు అనకూడదు, హ్యావ్ అని అన్నారు. ఇంకోటి డిడ్ వచ్చిన తర్వాత వెబ్ చూడండి, అన్నిటికీ ప్రజెంట్ ఫామే ఉంటుంది. అంటే మోడల్ ఆక్సిలరీస్ ఏం తీసుకున్నా ప్రజెంట్, కుడ్ ఉన్నా ప్రజెంట్ ఫామ్ ఉంటుంది, కెన్ ఉన్నా ప్రజెంట్ ఫామ్ ఉంటుంది, వుడ్ ఉన్నా. అంటే ఇది చిన్న లాజిక్, మోడల్ ఆక్సిలరీస్ ఉన్నప్పుడు వెబ్ ఎప్పుడు ప్రజెంట్ ఫామే ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది, ఆన్సరింగ్ వర్డ్ ఏమొస్తుంది. ఇది తెలిస్తే చాలా చాలా ఈజీ అండి. మీకు లాజిక్ తెలుసా? ఇంగ్లీష్లో చాలా తక్కువ పదాలే ఉన్నాయి క్వశ్చన్ అడిగేది.
ఒక 13-14 పదాలు. ఏంటి ఆ 13-14 పదాలు? ఎస్, మీరు నమ్మిన నమ్మకం, ఆ 14 పదాలు లేకపోతే మీరు ఇంగ్లీష్ వాడలేదు, అసలు క్వశ్చనే చేయలేదు. మరి అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు, నెక్స్ట్ వీడియో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.